ఓం మ శివాయ కార్తీక మహాపురాణము ద్వావివంశోధ్యాయము అనగా ఇరవై రెండవ అధ్యాయము పురంజర పురంజయ విజయము అత్రిమహాముని ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణాలయమునకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిగురుటాకుల చేతను దళముల చేతను షోడసోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేసి నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించాడు ఆ యొక్క పురంజేయుడు కార్తీక పూర్ణిమ నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామస్మరణ చేయిచు ప్రాతకాల మందు తిరిగి యుద్ధమునకు బయలుదేరినం ఇట్లు పురంజేయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తూణీరములను కూడా ధరించి కంఠమందు తులసిమాలను ధరించి కవచమును ధరించి తలకొక గుడ్డ పెట్టుకొని తరువా త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చాడు వచ్చిన అక్కడ ఆ యొక్క ధ్వనిని చేశాడు ఆ ధ్వని విని రాజులందరూ కూడా యుద్ధమనగై వచ్చరి వచ్చి సింహధ్వనులు చేయిచు బాణవర్షములు గురిపించుచు పూర్వము వలె జయంతమును తలంపుతో జయిస్తాము అనేటువంటి తలంపుతో విజయం నాదేననేటువంటి తలంపుతో పైకి దుక్కారు పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా త్వరగా నడిచడి రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైనటువంటి సంకుల యుద్ధము చేశారు ఆ యుద్ధమందు రాజులందరూ కూడా మదములుడిగి గుర్రములు హతములై ఏనుగులు ధరణిగూలి బాణశరాసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితములై రథ గజసాది పదార్థులు నశించను పురంజేయని భటులు సైతము మమ్మలను రక్షించుచు రక్షించుడు రక్షించుడు అని ప్రార్థించుతున్నారు కాంభోజరాజు తన కూడా హతమగుడు చూచి పురంజయునికిప్పుడు జయముని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురానికి వెళ్ళాడు పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదమూలన జయముందెను హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మమగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతమును చేయుచు సమస్త కష్టములను కూడా నశింపచేయువాడును సమస్త ప్రాణులకు కూడా రక్షకుడు అవు ఆ యొక్క శ్రీహరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు కూడా తొలగిపోతాయి విష్ణుభక్తుడు తేజోవంతుడు ఇది సత్యము అందును కార్తీక కోరిక ఉండుట మరీ దుర్లభము కదా కలియుగ మందు కార్తీక వ్రత ప్రాయణులైనటువంటి వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలను కార్తీక వ్రతమును చేయించు హరిభక్తి కలిగినటువంటి సూద్రులు కూడా వైష్ణవోత్తములు అనబడుదురు బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు సూత్ర సమానులగును వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు అట్టివాణి ఎందు నివసించును ఏ జాతివాడు కానీ దుస్తర సంసార తరణేచ్చగలిగనే హరిభక్తి చేయవలెను అట్లయినచో వాణిని విష్ణుమూర్తి అప్పుడే తరింపచేయను అగస్త్య హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణించును పరాశరాదులు వశిష్టాదులు అంబరీషాదులు నగరాదులు హరిణాశ్రయించి పరమపదాన్ని పొందారు హరిభక్తి ఎందు నిత్యవ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాశక్తుడు కావలేను హరిభక్తి ప్రియుడును భక్తులను హరికి ప్రియులు హరి తన భక్తులకు ఐహికాముష్మిక సుఖ సంపదలన్నీ కూడా ఇచ్చి కాపాడతారు భగవంతుడును సమస్త చరాచర ప్రభువును ఆగు ఆ యొక్క హరి నిండి ఉన్నాడు అట్టి హరియందు భక్తిగల వానికి కార్తీక వ్రతము సులభము అని చెప్పి తలంచెదను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజవంతుడును రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్ధముల సర్వ సర్వవ్రతోత్తమము ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కార్తీక మహాత్మ్య బోధకరమైనది కార్తీక మహాత్మ్య బోధకమైనటువంటి యొక్క అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాతకుడై అంతమందు హరిణిజేరును ఈ అధ్యాయమును శ్రాధకాల ముందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు కూడా తృప్తి కలుగును అని చెప్పి ఈ యొక్క ఇరువది రెండవ అధ్యాయాన్ని ఈ విధంగా తెలియజేశారు ఓం నమ శివాయ హరి ఓ